ప్రధానంగా నేను మాట్లాడే అంశము పదకొండు అంశాల మీద మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ శాంతి భద్రతల విషయంలో ఎందుకు ఈ మొత్తము అంటే ఈ పదకొండు అంశాల్లో కూడా శాంతి భద్రతల అంశమే అన్నిటికంటే ప్రధానము అని నేను ఎందుకు అనుకుంటున్నానంటే, అధికారం అనేది రాజ్యాధికారం అనేది అంతంగా రాజ్యం ఎప్పుడొచ్చింది, రాజ్య ఆవిర్భావం ఎప్పుడు గత చరిత్రకారుడు ఆర్ఎస్ శర్మ రాస్తూ బల ప్రయోగం ఎప్పుడు ప్రారంభమైందో అప్పుడే రాజ్య ఆవిర్భావం జరిగిందని. ఒక స్టాండింగ్ ఆర్మీ, ఒక పోలీసు, లేకపోతే రాజ్యానికి మిగతా వ్యవస్థలకు తేడా ఏముండదు. కుటుంబం ఉంది, మతం ఉంది, కులం ఉంది, ఇవన్నీ కూడా సంస్థలే. కానీ రాజ్యం అనే వ్యవస్థకి మిగతా సంస్థలకి వ్యవస్థలకు ఉండే ప్రధాన తేడా ఏమిటంటే, దానికి అధికారాన్ని బలప్రయోగాన్ని చేసేటువంటి అధికారం రాజ్యానికి ఉంటుంది. తుపాకులు ఉంటాయి, వాళ్ళ దగ్గర కట్టెలు ఉంటాయి, వాళ్ళకు యూనిఫామ్ ఉంటుంది, కొట్టే అధికారం కూడా కొన్ని అరుదైన సమయాల్లో ఉంటుంది. ప్రపంచంలో 140 దేశాల్లో తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టడం అనేది సంపూర్ణంగా నిషేధించారు. కానీ నాకు తెలిసి ప్రపంచంలో ఏ దేశంలో కూడా పోలీస్ వాళ్ళు ప్రజల్ని ఏ పరిస్థితుల్లో కొట్టడానికి వీల్లేదని ఏ దేశంలో కూడా లేదు. కొన్ని పరిస్థితుల్లో వాడు బలప్రయోగం చేయొచ్చు. కనుక రాజ్యం కావాలి, మేము మాకు రాజ్యాధికారం కొరకు పోరాడుతున్నాం, మేము మా స్టేట్ కావాలి, మా స్టేట్ను మేమే పరిపాలించుకుంటాం, పరిపాలన మాకే ఉండాలి అనేటువంటి ఆకాంక్ష తెలంగాణ ప్రజల్లో ఏదైతుందో, మీరు పోలీస్ అధికారాలను తీసేసి పోలీస్ అధికారాలను గవర్నర్కి ఇచ్చి ఇక మిగతా అధికారాలు మీకు ఇస్తున్నామంటే నిజానికి రాజ్యాధికారం ఇచ్చినట్లు కానే కాదు, మనకు అంటే తెలంగాణ వచ్చినట్లు కానే కాదని. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఇది ఒక్క అంటే ఈ సమస్య నిజానికి ఆ ప్రాంతం వాళ్ళు సాధారణ ప్రజలు ఏమనుకుంటున్నారో మనకు తెలియదు. సాధారణ ప్రజలు ఇంకా అసలు మనం వాళ్ళని ఎన్నడూ మనం తప్పుగా అర్థం చేసుకోలేదు. కానీ జస్ట్ సుదర్శన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు నుంచి రిటైర్ అయిన తర్వాత ఆయన తెలంగాణ ఉద్యమానికి ఆయన తన యొక్క సాల్డాటి ప్రకటించిన తర్వాత ఆయన వరంగల్ జరిగిన సభలో, హైదరాబాద్లో జరిగిన సభల్లో, చాలా సభల్లో ఒక మాట అంటూ వచ్చాడు. తెలంగాణకు అధికారం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం అంటే ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరంలో అక్రమంగా ఆక్రమించుకున్న ఆస్తుల మీద 440 చెరువులు, కుంటలు ఉండేవి, తర్వాత కొన్ని లక్షలాది ఎకరాల భూమి నిజాంకు సంబంధించిన భూమి ఉండేది. ఈ భూమి ఏమైంది, ఎవరి చేతిలో ఉంది, ఇది ఎవరి చేతిలోకి ఎలా వెళ్ళింది అనే దాని మీద ఒక సమగ్రమైన దర్యాప్తు జరగాలి అని సుదర్శన్ రెడ్డి గారు ప్రతిపాదించారు. ఆయన చాలా మీటింగ్లో మాట్లాడాడు. ఆయనది మొట్టమొదటిసారిగా ఇందిరా ప్రియదర్శన హాల్లో ఆయన ప్రతిపాదించినప్పుడు నేనేమన్నానంటే ఆ ఎంక్వైరీ కమిషన్కు మీరే చైర్మన్ ఉండాలని కూడా అన్నాను. జనమంతా చప్పట్లు కొడితే అని అంగీకరించారు. ఇప్పుడు అయితే ఒకసారి మీరు భూముల మీద ఎంక్వైరీ వేసి ఆ ఎంక్వైరీ తర్వాత ఈ భూమి అక్రమంగా ఆక్రమించుకున్నారు అని అంటే ఆ భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పడమో లేదా దానికి ఇంకెవరైనా స్వంతదారులు ఉంటే వాళ్ళకి అప్పచెప్పడమో జరగాలంటే మీకు పోలీసు యంత్రాంగం మీద పట్టే లేనప్పుడు మీరు ఏం చేస్తారు? బోళ్ళ నిజంగానే రేపు మనం తేల్చాము ఈ భూములన్నీ, ఇన్ని 1000 ఎకరాలు కొందరు, ఆయనకు 12000 ఎకరాలున్నాయి, ఆయనకు 10000 ఎకరాలున్నాయి, ఒక 8000 ఎకరాలున్నాయి. నిజానికి మావోయిస్ట్ పార్టీ చర్చలు విఫలం కావడానికి అది ఒక ప్రధాన కారణం. మావోయిస్ట్ చర్చలకు వచ్చిన తర్వాత మొదటి రోజే 16 మందికి 1 లక్ష ఎకరాల భూమి హైదరాబాద్ నగరంలో ఉంది, ఈ 1 లక్ష ఎకరాలు 16 మందికి ఎలా వచ్చాయి అని ఒక ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్న అడుగుతూనే ఇంకా ఈ 16 మంది జాగ్రత్త పడ్డారు. ఓహో ఇది ఎక్కడో పోయేటట్లుంది, ఈ చర్చ ఏదో ఆయుధాలు దించడానికి చర్చ అనుకుంటే ఇది ఎక్కడో వీళ్ళు వస్తున్నాయి భూమి గురించి అడిగారని. అప్పుడు పేర్వారం రాములు గారు డీజీపీగా ఉన్నారు. తర్వాత అప్పుడు ఆయన చెప్పింది ఏమిటంటే ఈ 16 మందిలో చాలామంది రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ చర్చలు ముగించి రేపే వీళ్ళని వెనక్కి పంపండి అంటే ఆయన అన్నట ఏం చేయాలి మరి ఇదంతా మనకు ఈ పోలీసు వాళ్ళు కూడా ఈ చర్చలని అంటున్నారంటే మీరు ఏం చేస్తారో తెలియదు కానీ వీళ్ళని వెనక్కి పంపండి. జానారెడ్డి గారు అప్పుడు ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నాడు, బాలగోపాల్ రాశాడు ఎక్కడో
ప్రభుత్వము చర్చలు ఎందుకు విఫలమైందో జానారెడ్డి తన ఆత్మకథ రాసి తప్పితే మనకు అర్థం కాదు అని. కానీ ఆయన ఆత్మకథ నిజాయితీగా రాయాలి. ఆయన నిజాయితీగా తన ఆత్మకథ రాస్తే నిజానికి ఆయన రెండో రోజు చెప్పాడు, హరిగోపాల్ గారు ఈ చర్చలు ఇక ముందు పోయి ఎందుకు సార్ అన్నాను. ఏమైనా కూడా చీఫ్ మినిస్టర్ గారు వీళ్ళు వెనక్కి పంపండి అంటున్నారు. అంటే భూమి విషయంలో వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నారో, భూమి విషయంలో మనం ముడితే అది ఎంత దాకా దారితీస్తుందో. ఒక 8 ఏళ్ళు శంకరం గారు, పొత్తూరి గారు, జయశంకర్ గారు, కోదండ్రామ్, కన్నభ్రాన్ గారు, నేను, తారకం గారు, వీళ్ళందరూ తెలంగాణ సమాజంలో ఈనాడు చాలా ప్రతిష్ట కలిగిన వాళ్ళు. వీళ్ళందరూ ఆ చర్చలో పాల్గొన్నారు. ఆ చర్చల కొరకు 8 ఏళ్ళు ప్రయత్నం చేసి కనీసం తెలంగాణ ప్రాంతానికి కొంత శాంతి రావాలి, ఈ హింస ప్రతిహింస వలయం నుంచి తెలంగాణ బయటకు రావాలని 8 ఏళ్ల ప్రయత్నం. శంకరం గారు ఆయనకి ఏ పొజిషన్ ఇచ్చినా ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టు ఆయనని ఈ ఫుడ్ సెక్యూరిటీ మీద రాపోర్చర్ ఉంటే కూడా ఆయన సుప్రీంకోర్టుకు చెప్పి నేను శాంతి చర్చల కొరకు పనిచేస్తున్నాను అని. అంత పనిచేసి చివరికి వాళ్ళని చర్చలకు తీసుకొస్తే రెండో రోజే చర్చలను ముగించేసి పంపించేశారు. పంపించడానికి ప్రధాన కారణం భూమి గురించి అడగడం. భూమి గురించి ఎప్పుడైతే హైదరాబాద్ నగరం భూమి గురించి అడిగారో ఇంకా వాళ్ళంతా జాగ్రత్త, ఇది ఎక్కడో దారికి తీసేట్లుగా ఉంది. తెలంగాణ ఉద్యమంలో కూడా మనం ఎక్కడ కూడా ఇష్యూస్ని అంత బలంగా రేజ్ చేయలేదు. ఇష్యూస్ని అంటే అంశాలని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేస్తామని కాకుండా ముందు తెలంగాణ రాని. జయశంకర్ సారు స్ట్రాటజీ అంతా ఏమిటంటే నేను ఎప్పుడు ఆ సార్ దగ్గర కూర్చున్నా, మేము వరంగల్ పోతే సారు కంపల్సరీ తమ ఇంట్లో ఉండమనేవాడు. మా మేడం ఉంటే మేడం మీరు పోయి పడుకోండి, సార్ నేను చాలా వాదించుకోవాలని దూరం కూర్చున్నా. గంట 1 గంట 2 గంటలు దాకా నేను అడిగేవాడిని, సార్ ఇప్పుడు తెలంగాణ మీరు ఇంత చేస్తున్నారు, మనం అంత ప్రయత్నం చేస్తున్నాం, తెలంగాణ వచ్చిందంటే డాక్టర్ ముందు తెలంగాణ రానివ్వండి, నాకు ఆర్ఎస్ఎస్ వస్తారా ఆర్ఎస్యు ఇస్తారా నాకేం సార్, ఎవరు తెలంగాణ తీసుకొస్తే నాకు తెలంగాణ, మరి తెలంగాణ వచ్చినాక సరే మనం ఉంటాం కదా అనేవాడు. సార్ ఇప్పుడు లేరు, నిజానికి చాలా పెద్ద విషాదం. జయశంకర్ గారికి ఒక స్వప్నం ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేయాలని. ఆయన మన మధ్యన లేడు, కానీ ముందు మన తెలంగాణ వస్తే మన సమస్యను మనం పరిష్కరించుకుంటాం అని మనం అనుకున్నాం. ఆ దాంట్లో భాగంగానే అక్రమంగా ఏవైతే ఆస్తుల్ని అక్రమంగా ఆక్రమించారో ఈ ఆస్తుల్ని తిరిగి తెలంగాణ ప్రజలు న్యాయంగా పొందొచ్చు. కొనుక్కున్నవి తర్వాత లీగల్గా వచ్చినవి వేరే, కానీ ఉంటే ఒక మొత్తం హిల్ హిల్ ఎట్లా వస్తుందండి? ల్యాంకో హిల్స్ ఎట్లా ఓనర్ అవుతారు ఎవడైనా? ఒక మొత్తం అది ఆ ల్యాంకో హిల్స్ అంతకుముందు ఎవడు ఓనర్ లేడు, ఎట్లా ఓనర్ అవుతారు చెప్పండి మీరు? అసలు భూమి ఎలా వస్తుంటుంది ఇంత ఇన్ని? మీరు నార్నే ఎస్టేట్ చూస్తే మీరు అసలు ఆశ్చర్యపోతారు, ఎంత పెద్ద గోడ కట్టారు. జీవీకే చూస్తే వికారాబాద్ వైపు పెద్ద గోడ కట్టి 12,000 ఎకరాలు ఆక్యుపై చేస్తారు. ఇప్పుడు మేము ఆ ఫిలిం సిటీ నుంచి వస్తే నార్నే రోడ్ అని పెట్టి నార్నే ఇదంతా ఆ గుట్టలన్నీ వాళ్ళకి ఎట్లొచ్చాయని, ఎట్లా ఆక్రమించుకున్నారు ఈ గుట్టలని, ఇంత భూమిని ఎట్లా ఆక్రమించుకున్నారు, ఈ ప్రశ్న ఏదైతుందో ఇది చాలా ప్రధానమైన ప్రశ్న. అంటే భిన్న కారణాల వల్ల హైదరాబాద్ నగరంలో పేదవాళ్ళు గుడిసెలేసుకుంటే ఇల్లీగల్ అని చెప్పి బుల్డోజర్ తీసుకుపోయి కూలగొడుతున్నాం. వాళ్ళెంత 50 గజాల భూమి, మరి 1,000 ఎకరాల భూమి ఎట్లొస్తుందండి? 1,000 ఎకరాల భూమి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తప్పకుండా ఈ భూమి విషయంలో, ఎందుకంటే ఎలాగో సుదర్శన్ రెడ్డి గారు ఈ వివాదం లేవదీశారు, ఆయన సుప్రీంకోర్టు జడ్జి చీఫ్ జస్టిస్గా ఉన్నాడు కనుక ఇది ఎక్కడో లాగుతారని చెప్పేసి మీరు గత 15 రోజులుగా వేద్ కుమార్కి అంటే ఈ తెలంగాణ రీసెర్చ్ సెంటర్కు ఏదైనా టైం ఉంటే గత 15 రోజులుగా నేను హైదరాబాద్ యూనివర్సిటీకి వెళ్తాను, నేను ఇటువైపు వస్తుంటే ఫిలిం నగర్ మీద వస్తాను, మేము గచ్చిబౌలిలో ఉన్నాము ఉస్మాన్ యూనివర్సిటీ కాలనీలో, ఎన్ని కొత్త బిల్డింగ్లు కడుతున్నట్టు మీరు ఊహించలేదు. ఎన్ని బిల్డింగ్లు వచ్చాయంటే రాత్రికి రాత్రి ఇల్లు కట్టే 24 అవర్స్ ఇప్పుడు ఇల్లు కడుతున్నారు, మనకు అర్థం కాకుండానే ఇల్లు కట్టేస్తున్నారు. మా ఆ ఫిలిం నగర్ డౌన్లో వస్తే పెద్ద గ్రేవ్ యార్డ్ ఉంది, శ్మశానం ఉంది, ఆ శ్మశానాన్ని హాఫ్ ఆక్యుపై చేసుకొని దాంట్లో బిల్డింగ్ కడుతున్నారు, దాని పెద్ద గోడ కట్టారు, ఇప్పుడు దానికి సెక్యూరిటీ పెట్టారు. ఇంతకాలం అది లేదు, ఇప్పుడు మాకు ఆ రోడ్డే కొత్తగా అయిపోయింది. ఇది ఎంత అంటే 15 రోజులకు వచ్చింది. 15 రోజులుగా ఎక్కడ కళ ఖాళీ కళం ఉంటే ఖాళీ స్థలంలో వెళ్ళి బిల్డింగ్లు స్ట్రక్చర్ కట్టేస్తున్నారు. బొటానికల్ గార్డెన్, విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్ 300 ఎకరాలు, అది సోషల్ ఫారెస్ట్రీ, 273 ఎకరాలు ముగ్గురు కాంట్రాక్టర్స్కి రాజశేఖర రెడ్డి గారు అప్పచెప్పారు. దాని వెల ఎంత అంటే 6,000 కోట్లు. 6,000 కోట్లు అది ఇకో టూరిజం పేరు మీద ఒక ముగ్గురు ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్లకి ప్రభుత్వం అప్పచెప్పింది. ఇకో టూరిజం అంటే భిన్న దేశాలు ఉండే పక్షులను తీసుకురావడము, తర్వాత నేచర్ను ఎన్రిచ్ చేయడం, చాలా సుసంపన్నం చేయడం. అక్కడ 7-స్టార్ హోటల్ కడుతున్నారు,
మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కడుతున్నారు, నాలుగు సినిమా థియేటర్లు కడుతున్నారు. అది ఇదంతా ఈకో టూరిజం ఎలా అవుతుంది? అసలు హోటల్ కడితే ఎంత డిస్ట్రాయ్ అవుతుంది? అయినా కూడా బ్లేటెంట్గా ఆర్డర్లోనే తెచ్చిపెట్టుకున్నారు. 7-star హోటల్, 4 సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ కాంప్లెక్స్, ఇవన్నీ కూడా రేపు తెలంగాణ వస్తే మనం అడగవలసిన ప్రశ్నది. ఆ తెలంగాణ వాళ్ళు చేసిన అడగవలసిందే, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు చేస్తే తప్పకుండా అడగవలసింది. మనం ఈ ప్రశ్న అడిగితే, ఈ ప్రశ్న శాంతి భద్రతలతో కూడుకున్న సమస్య. దీనికి శాంతి భద్రతలతో చాలా ప్రధానమైన దీనికి లింక్ ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, ఎలాగో తెలంగాణ ఇస్తున్నారు. తెలంగాణ ఇస్తున్నప్పుడు దేవిప్రసాద్ చెప్పినట్టుగా ఇస్తున్నారు కాబట్టి ఇక వీళ్ళు సాటిస్ఫై అయిపో, అడిగిందే తెలంగాణ కదా, మీ తెలంగాణ మీకు ఇస్తున్నా, మీకు ఇంకేం కావాలి? మీ తెలంగాణ 10 జిల్లాలతో కూడిన హైదరాబాద్ నగరం క్యాపిటల్గా మీ తెలంగాణ మీకు ఇస్తున్నాం కదా, ఇంకేం కావాలి? ఇవన్నీ అడిగినరా మీరు? వెనమేం అడగలే కదా, మీ తెలంగాణ మీకు ఇచ్చాం. తర్వాత ఏమిటంటే, తెలంగాణ మీరు తీసుకోండి, ఇక మిగతా అంశాలు ఇది ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ, నదీ జలాల విషయంలో కానీ, లేకపోతే బ్రిజేష్ మిశ్రా కమిషను, మా రాజోలి బండ డైవర్షన్ స్కీమ్కు అసలు అటువైపు కెనాలేదు, దానికి కాలువ లేదు, మన లేదు, దానికి 4 TMC నీళ్ళు ఇచ్చారు. ఎట్లు ఇచ్చారు 4 TMC ఆ ప్రాంతానికి? తర్వాత అప్పుడు బార్డర్ పెట్టేటప్పుడు మహబూబ్ నగర్ జిల్లాకి నార్మల్గా కృష్ణానది బార్డర్ ఉండాలి. ఈ ఆర్టీఎస్ కర్ణాటకలో ఉంది, 6 కిలోమీటర్ల కర్ణాటక నుండి దాటితే ఆర్డిఎస్ వస్తుంది. ఆర్డిఎస్లో శాంతి భద్రతల సమస్య వస్తే అసలు కర్ణాటక పోలీసులు ఏమంటున్నారు అంటే, మాకేం సంబంధం, మీరు కొట్లాడుకుంటున్నారు, మాకు సంబంధం లేదంటున్నారు, మన పోలీసు అక్కడ పోవడానికి లేదు. అసలు ఈ 6 కిలోమీటర్లు కృష్ణానది లోపల ఎందుకు అసలు పెట్టినట్లు ఈ బార్డరు? ఈ బార్డర్ న్యాచురల్ బార్డర్ కదా కృష్ణా నది. కృష్ణానదికి లోపల కర్ణాటక ఎట్లు తీసుకొచ్చారు అంటే, ఏమంటే ఇది మొదటి నుంచే చాలా ప్లాన్డ్ అయింది. ఆర్డిఎస్ కింద తూములు పెట్టారు, ఓపెన్ చేసి పెట్టారు. జయశంకర్ సార్, మేమందరం వాళ్ళు ఎంటర్ అయ్యి మొత్తంగా నదిలో నడిచి లోపల పోయి అది చూసాం. జయశంకర్ సార్ అన్నాడు, నేను ఇంతకాలం అన్యాయం జరుగుతున్నాను మాట్లాడుతున్నా కానీ కళ్ళారా ఇది చూసిన తర్వాత నేను చేస్తున్నటువంటి ఈ పోరాటానికి అసలు ఎంత న్యాయబద్ధమో అని ఆ రోజు అన్నాడు ఆయన. అంటే ఈ మొత్తం జరుగుతున్నటువంటి ఈ మనం అంటే అర్థం చేసుకోండి, వాళ్ళు సమైక్యాంధ్ర, సమైక్యాంధ్ర అంటే రూపంలో సమైక్యాంధ్ర ఉద్యమం కావచ్చు కానీ సారంలో ఆర్థిక ప్రయోజనాలు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు కూడా లేవు, సాధారణ ప్రజల ప్రయోజనాలు కూడా లేవు. నిజానికి వాళ్ళు చెప్తున్నది ఏమిటి, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక 20 లక్షల మందో, వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి భద్రత లేదు. 20 లక్షల మందికి భద్రత నిజంగానే లేకపోతే తెలంగాణ ప్రాంతం నుండి 40-50 లక్షల మంది తెలంగాణ హైదరాబాద్లో నివసిస్తున్న తెలంగాణ వాళ్ళు ఆంధ్ర ప్రాంతం వాళ్ళని ద్వేషించి అసలు నిజంగానే వాళ్ళని ఇక్కడ ఉండడానికి ఇష్టం లేదని అంటే నరసింహం కాదు, దేవుడు వచ్చినా రక్షించలేడు. అంటే మాది అది ఎట్లా సాధ్యమవుతుందండి? ఇవి ఒక పక్క పక్కకు వెళ్ళుంటే, నువ్వు ఆంధ్ర వాడివి, నేను తెలంగాణ, మీ ఇక్కడ ఎందుకున్నావు, నువ్వు వెళ్ళిపో అని వీళ్ళు అరణ మొదలు పెట్టినప్పుడు నరసింహం పోయి ఇక్కడ ఏం చేస్తాడు? ఎవ్రీడే లైఫ్ కదండి. అంతిమంగా వాళ్ళకు వాళ్ళకు ఉండే సెక్యూరిటీ మన నుంచే ఉంటుంది. ఇద్దరి మధ్యన సౌహృద్భావము, స్నేహభావము, ఇంతకాలం మన దేవునారు భాయ్, మన నేబర్స్, వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో భాగమైపోయి, మేము కూడా హైదరాబాద్ నగరం వాళ్ళమైన, హైదరాబాద్ నగరం ఉమ్మడి సంస్కృతిని నా మోన్ చేసి దీంట్లో భాగమైతే శాంతి భద్రత సమస్య ఎలా వస్తుంది? మొన్న నిజానికి 15 ఆగస్టు రోజు నేను మధురా నగర్ కాలనీ వెళ్ళాను. 80% ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళని అడిగాను, ఏమిటి అసలు అంటే, మాకేం ప్రాబ్లం సార్, మాకేం సమస్యలు, వాళ్ళు ఉన్నారు, మేము కలుస్తున్నాం, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, నన్ను జెండా వందనం చేయమన్నారు, వాళ్ళని మాకేం సమస్యలు లేవంటున్నారు. వాళ్ళు ఎవరంటున్నారు, ఆర్డినరీ పీపుల్, మాకు ఇప్పుడు సెక్యూరిటీ లేదు, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే అనొచ్చు కానీ సాధారణమైన ప్రజలు, ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు సెటిల్ అయిన వాళ్ళు ఎవరు పొమ్మనడమే లేదు. ఈ ఇంత ఇన్ని రోజులు ఉద్యమం జరిగితే వాళ్ళ మీద ఒక రాయి పడలేదు, ఇంత శాంతియుతంగా ఉద్యమం జరిగింది, ఇంత శాంతియుత ఉద్యమం నుంచి విశ్వాసం కలగకపోతే అది వాళ్ళ తప్పే కానీ తెలంగాణ ప్రాంత ప్రజలు తప్పు కాదు. సెటిలర్స్ అసోసియేషన్ శ్రీనివాసరాజు పెట్టాడు, శ్రీనివాసరాజు పెట్టి నన్ను ఇనాగరేట్ చేయమన్నాడు. నేను పోయి ఇనాగరేట్ చేస్తాను. మీరు ఎందుకు సెటిలర్స్ అని ఎందుకు అనుకుంటారా? మీరు సెటిలర్ అని మీరే పేరు పెట్టుకుంటే ఎట్లా? అసలు మేము కూడా ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళం, ఆ ప్రాంతం నుంచి వచ్చాము, మేము దీంట్లో భాగము, మాకు తెలంగాణ కావాలి. పరకాల ప్రభాకర్ నాతో ఆర్గ్యూ చేస్తూ మా ఇంటి మీద రాళ్ళు వేసిండ్రు, తెలంగాణ వాళ్ళంతా అనార్కి, అరాచకత్వము అని నేను చెప్పిన, మీ ఇంటి మీద రాళ్ళు వేసినందు అంటున్నావు, పొత్తూరు వెంకటేశ్వరరావు గారి ఇంటి మీద పూలు వేస్తున్నారు. పొత్తూరు వెంకటేశ్వరరావు గారిని తెలంగాణ ప్రజలు విపరీతంగా అభిమానిస్తున్నారు. కేసీఆర్ ఒక సందర్భంలో టీవీ 9లో చాలా లాంగ్ ఇంటర్వ్యూ ఇస్తూ, మా తరఫున
ఆంధ్ర ప్రాంతంతో నెగోషియేట్ చేయడానికి ముగ్గురు ఉంటారు, ఒకటి జయశంకరు, ఒకటి పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, ఒకటి హరగోపాలన్ అన్నాడు. పొత్తూరు వెంకటేశ్వరరావు పేరు కేసీఆర్ తమ తరఫున తెలంగాణ ప్రజల తరఫున నేను నెగోషియేట్ చేస్తానని అన్నాడు. అంత విశ్వాసం మనకు పొత్తూరు గారి మీద ఉంది. పొత్తూరు గారు గుంటూరు వాడు, గుంటూరు నుంచి వచ్చిన ఇక్కడ సెటిల్ అయిన పొత్తూరు గారి మీద కేసీఆర్ దగ్గర నుంచి మన అందరి వరకు అంత విశ్వాసం ఎందుకు వచ్చినట్టు ఆయన ఈ ప్రాంతం వాడు అనుకుంటున్నాడు, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగింది అనుకుంటున్నాడు ఆయన. అలా అనుకున్న ఏ ఆంధ్ర ప్రాంతం వాళ్ళనే మనం వెళ్ళిపోమ్మంటామా? మా ప్రొఫెసర్ శివరామకృష్ణ ఉన్నాడు, ఆయన నెల్లూరు వాడు, వరంగల్లో వచ్చి ప్రొఫెసర్ అయ్యాడు. నిజానికి ఆయన రిటైర్ అయిన తర్వాత నెల్లూరు వెళ్ళిపోదాం అంటే వరంగల్ వాళ్ళు అసలు ఒప్పుకోలేదు, మీరు వెళ్ళడానికి వీలు లేదు, మా బుర్రారాములు అందరు కలిసి ఆయన ఇల్లు కొని మీరు వస్తే మేము మిమ్మల్ని వదిలిపెట్టామన్నారు. ఎక్కడి వాడు? నెల్లూరు వాడు. ప్లేస్ ఏంది? వరంగల్. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న వరంగల్లో శివరామకృష్ణ గారిని పోనివ్వలేదు. ఈరోజు మాకు సెక్యూరిటీ లేదు, మాకు ఇక్కడ భద్రత లేదు అని ఎవరంటున్నారు? భద్రత లేదని పుత్తూరు గారికి లేని భద్ర, శివరామకృష్ణ గారికి వీళ్ళకి భద్రత వచ్చిందా? సమస్య ఆర్డినరీ పీపుల్ని ఏమైనా ఎవరైనా అన్నారా? చిన్న చిన్న సంఘటన జరిగిండొచ్చు కానీ ఇంతవరకు లేని శాంతి భద్రతలు, ఎవరికి శాంతి భద్రతల సమస్య అంటే సాధారణమైన ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి కాదు. మరి ఎవరికి శాంతి భద్రతల సమస్య? ఇది మన ఈ పట్టుబడిదారులు, ఈ పిచ్చి దొంగ ఆస్తులు చేసుకున్నట్టు వాడికి భయం వేస్తుంది. ఎక్కడ అడుగుతారో, ఎక్కడ అడుగుతారో, అడుగుతారో లేదో మన తెలంగాణ నాయకులు ఏం చేస్తారో మనకు తెలియదు. నాకు ఆ భయం ఉండదు. అందుకనే నేను దేవిప్రసాద్ చెప్పిన మాట నాకు చాలా ఇష్టమైంది. ఏంటంటే ముందు వీళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, ముందు అసలు మన తెలంగాణ నాయకులందరినీ ఎడ్యుకేట్ చేయాలి. ఆ ఎడ్యుకేట్ చేయడం అనేది మన బాధ్యత. నిజానికి వాళ్ళు మనల్ని ఎడ్యుకేట్ చేయాలి. రాజకీయ నాయకుల బాధ్యత ఏంటంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం. కానీ తెలంగాణలో జరిగిందంటే ప్రజలే రాజకీయ నాయకులను వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నారు, ప్రజలే వాళ్ళు ఏం పనులు చేయాలనో చెప్తున్నారు, ప్రజలే వాళ్లకు ఆత్మగౌరవం కల్పించారు, ప్రజలే మళ్ళీ వాళ్ళకి అధికారం ఇస్తున్నారు. ఎన్నికల్లో ద్వారా ఉద్యమం చేసి తెలంగాణ సాధించి మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనకేం కొత్తగా కొత్త నాయకత్వం రాలేదు, వీళ్ళంతా ఎవరు? మాటలు వాళ్ళే ఉంటారు. హోమ్ మినిస్టర్లు అయితే 15-20 ఏళ్ళ నుంచి తెలంగాణ వాళ్ళే. కానీ మీరు ఆ హోమ్ మినిస్టర్ చూస్తే మనకి ఎంత పిటి అనిపించింది. కానీ ఎందుకంటే పౌర హక్కుల ఉద్యమం గారికి ఈ హోమ్ మినిస్టర్ అందరినీ కలిసేవాళ్ళం. అది ఎక్కడ మన మాధవ్ రెడ్డి, అంతకుముందు మన ఇంద్రారెడ్డి, తర్వాత ఈ జానారెడ్డి, ఈమె సమేత ఇంద్రారెడ్డి, వీళ్ళందరూ వరుసగా హోమ్ మినిస్టర్, దేవేంద్ర గౌడ్. ఈ హోమ్ మినిస్టర్ని కలిస్తే మీకు ఎంత పిటి అనిపిస్తుంది అంటే, అయ్యో పాపం వీళ్ళు హోమ్ మినిస్టర్సేనా, మనం ఏం చేయలేం సార్, మనకేం అధికారం లేదు సార్, చెప్తే ఎవడు వినాడు సార్. ఇది ఇంద్రారెడ్డి మాకు బాలగోపాల్ నల్గొండలో ఎక్కడో తిరిగి తిరిగి ఎవరో విడో భర్త చిన్నప్పుడే, ఆమె చిన్న వయసులోనప్పుడు చనిపోయాడు కొడుకు. అయితే ఆమె ఏం చేస్తాడంటే అన్నకు ఆస్తి ఇచ్చింది, మీరు చూసుకోండి ఇస్తే. అన్న ఏం చేశాడంటే వాడు ఆస్తిని, ఈ మా పిల్లోడు పెరిగిన తర్వాత అయ్యా నా భూమి